హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు యాక్చువల్గా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇప్పుడు ఆ బోనాలు మొదలైనవి హైదరాబాద్లో అమ్మవారి బోనాలు అనేటివి ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు మొదలయ్యాయి మన చూసుకున్నట్లయితే గోల్కొండలో కూడా చాలా బాగా కూడా బోనాలు సెలబ్రేషన్ అయింది అక్కడ అందరు కూడా శివశత్తులు జోగినీలే కూడా అక్కడ సమర్పించడం జరిగింది మన్న మరి బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మాత్రము అక్కడ ఆ గుడి దగ్గర కళ్యాణం జరిగిన రోజున ఎందుకు అంత గందరగోళం సృష్టించాల్సి వచ్చింది ఏం జరిగింది అసలు యాక్చువల్లీ ఇయర్ సరియైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదండి గత ప్రభుత్వం కూడా స్టార్టింగ్ లో వాళ్ళు గెలిచినప్పుడు ఇలాగే చేశారు మళ్ళీ సేమ్ ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా సేమ్ రిపీట్ చేశారు వీళ్ళు వచ్చి చేస్తున్నారా అర్థం కావట్లేదు లేక ఈ శివశక్తులను ఏమైనా డామినేట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారా అర్థం కావడం లేదు యాక్చువల్లీ సరైన క్యూ లైన్ ఇవ్వకపోవడము లేక నార్మల్ పబ్లిక్ శివశక్తులందరికి ఒకటే క్యూ లైన్ ఇవ్వడము విఐపులకి గంటలు గంటలు దర్శనం ఇచ్చేసి శివశక్తులను అక్కడే ఆపేసి మెయిన్ క్యూ లైన్ పద్ధతి ఇవ్వకపోవడం వల్లనే ఈ యొక్క శివశక్తులకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు క్యూ లైన్ అని మీరు అడుగుతున్నారు కదా ప్రజల తరఫున నేనే అడుగుతున్నాను ఇప్పుడు అక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుందంటే కొన్ని లక్షల మంది కూడా ప్రజలు కూడా వస్తారు అక్కడికి భక్తులు వస్తారు విఐపీలు వస్తారు మీరు ఉంటారు అందరూ ఉంటారు అలాంటప్పుడు మరి మీకే ప్రత్యేకంగా ఎందుకు క్యూ లైన్ కావాలని అనుకుంటున్నారు మా శివశక్తులు ఒక్కొక్కరు వచ్చేసమ్మా రెండు అంత్రాల బోనాలు మూడంతరాల బోనాలు ఐదంతరాల బోనం ఎత్తుకుంటారు ఒక్కొక్క బోనం వజన్ వచ్చేసి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా ఉంటుంది ఆ వెయిట్ ని ఎత్తుకొని ఒక వన్ అవర్ టూ అవర్ నృత్యం చేసుకుంటూ రావాలని వస్తారు ఆల్రెడీ వాళ్ళు టోటల్ గా స్టబ్ అండ్ అయిపోతారు అప్పటికి ఇక మళ్ళీ అదే క్యూ లైన్ లో టూ అవర్స్ నించో వాళ్ళు ఓపిక ఉండాలి కదమ్మా ఇప్పుడు ఓపిక ఉండాలి అని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు వచ్చే భక్తులు కూడా వాళ్ళు కూడా ఏమంటున్నారు మేము ఎక్కడి నుంచి వస్తూ ఉంటాం కదా ఎక్కడి నుంచే కాదు కదా మేము ఇతర అంటే విలేజ్ల నుంచి వస్తూ ఉంటాము అందుకు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తాం మాకు ఇబ్బంది అవుతుంది అని ప్రజలు కూడా అంటారు అంటే ప్రత్యేకంగా మీకంటూ ఏదైనా కోరుకుంటున్నారా మీరు అంటే మేము మాకంటూ సీనియర్స్ ఉన్నారు మా దాంట్లో వృద్ధులు ఉన్నారు ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు యాభై అరవై ఏళ్ళు అయిన వాళ్ళు వాళ్ళు బోనాలు ఎత్తుకుంటున్నారు చిన్నపిల్లలు ఎత్తుకుంటున్నారు గత ఇరవై రెండు ముప్పై ఏళ్ళ నుంచి మేము ఎత్తుకుంటున్నాము ఈ రోజు వరకు మాకు ఎలాంటి గుర్తింపు లేదు కదమ్మా ఎప్పుడు అదే స్టామినతో ఉండం కదండి సో కనీసం సీనియర్స్ ని కానీ కొద్దిగా పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని కానీ కొద్దిగా గుర్తించి ప్రత్యేక లైన్లు ఇవ్వడం కానీ ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ లేదా శివశక్తులకంటూ సపరేట్ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయండి ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మా శివశక్తుల కంటూ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయండి ఫస్ట్ విఐపి దర్శనం నెక్స్ట్ కామన్ పబ్లిక్ నెక్స్ట్ శివశక్తులకి ఒక క్యూ లైన్ లైన్ ఏర్పాటు చేయండి ఆ ద్వారా కంటిన్యూ అవుతాం ఈ రోజు చూసుకున్నట్లయితే జోగిని శ్యామల గారు ప్రెస్ క్లబ్ లో అందరు కలిసి మీరంతా ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ అక్కడ కొన్ని పాయింట్స్ రేస్ చేశారు ఏమని అంటే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కనుమరుగు చేస్తున్నారు మేము చేయాల్సిన పూజలు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి సాంప్రదాయాలు తెలీదు తెలియక ఆచారం తెలీదు అసలు కట్టుబాట్లు తెలియదు అప్పుడు ఎలా జరిపించే వాళ్ళమో తెలీదు కానీ ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా చేయిస్తున్నారు మమ్మల్ని చేయనీయట్లేదు మమ్మల్ని గుర్తించట్లేదు అంటున్నారు అంటే దేనివల్ల అంటే గ్రామ దేవతలు అనేది శివశక్తులు కూచపెట్టడం జరుగుతుంది గ్రామ దేవతలకి పసుపుతో అలంకరణ చేయాలన్నా ఒక కుంకుమతో అలంకరణ చేయాలన్నా గ్రామ దేవత ఒక స్త్రీ అవతారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక శివశక్తి కానీ జోగిని కాని ఒక స్త్రీ అవతారంలో ఉంటారు కాబట్టి అమ్మకి ఎలాంటి సేవ చేయాలి అమ్మకి మేము ఎలా సేవ చేయగలుగుతాం అనేది మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మామూలు కామన్ పబ్లిక్ వచ్చారని కానీ వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు టెంకాయ కొడతారు నైవేద్యం పెడతారు వెళ్తారు ఇక్కడ మేము ఒక బోనం చేయాలంటే దాని నియమాలు ఒక కొన్ని పద్ధతులు ఒక పాఠం వేయాలంటే ఒక కొన్ని నియమాలు ఒక పద్ధతులు మాకు తెలుసు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఏం తెలుసు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏం తెలుసు ఒక ఎమ్మెల్యేకి కి ఏం తెలుసు ఒక ఎంపీకి ఏం తెలుసు వాళ్ళు కామన్ గా వస్తారు చేతులు ఎత్తుతారు దండం పెడతారు వెళ్తారు మాలాకైతే ఒక బోనం ఎత్తుకుని నృత్యం చేయరు కదా ఇప్పుడు లోపల ఉండే పూజారికి ఏం తెలియదు అంటారా వాళ్ళు వేద మంత్ర శాస్త్రాలతో చేస్తారు కానీ మాలాక బోనం ఎత్తుకుని వాళ్ళు కూడా ఆడరు కదండి ఇప్పుడు మేము ఎత్తుకొని ఆడతాము రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది కాలం ఎలా ఉంటుందని చెప్పి మేము భవిష్యవాణి రూపంలో చెప్తాము కానీ ఒక పండితుడు గానీ ఒక వేద బ్రాహ్మణుడు కాని చెప్పలేరు కదండి నమ్మొచ్చా మరి మీరు మాత్రమే నిజం ఎలా కాదంటారా అండి ఎంతసేపు అని చెప్పి మీరు గాలిని ఉంది అని చెప్పి ప్రపంచంలో మీరు ఎలా చెప్పగలుతారు ఇప్పుడు సికింద్రాబాద్ లో కానీ లాల్ దరజాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక అవర్ మరి మేము నించొని చెప్తున్నాం కదండి మరి ఎందుకు కామన్ పబ్లిక్ నించోని చెప్పలేకపోతారు ఎందుకు అట్లా ఎంపీ చెప్పలేకపోతారు ఎందుకు ఒక ఎమ్మెల్యే చెప్పలేకపోతారు మరి మేము ఎత్తుకొని ఆడినట్టు బోనాలు మరి కామన్ పబ్లిక్ ఎందుకు ఎత్తుకొని ఆడలేకపోతున్నారు బోనాలు మరి మేము మనుషులు వాళ్ళు మనుషులే కదండి ఇప్పుడు అక్కడ జరిగిన గొడవకి అంటే గత ప్రభుత్వం గురించి కూడా టాపిక్ వచ్చింది ఇప్పుడు ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి చూస్తున్నాం కూడా ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెయ్యలేదు అనే విధంగా కూడా దుమ్మెత్తిపోస్తున్నట్టుగా కూడా వింటున్నాము ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు తెలిసింది అందరు చూస్తున్నారు అంటే పేరు మెన్షన్ చేసి కూడా అంటున్నారు శాపనార్థాలు పెడుతున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నిజంగా తేడా ఉందంటారు ఉందండి గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎక్కడ కాని పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేయలేరు ఎక్కడ కానీ మమ్మల్ని తోసేయలేరు ఇష్ట విలువగా శివశక్తి అని చూడకుండా ఒక జోగ్ని అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు లాతీలతో కొట్టడము ఎక్కడంటే అక్కడ వాపులు రావడము గల్లబట్టి తోసేయడము శారీస్ పట్టేసి నూకేయడము అది చాలా అరచకం కదండి మేమైనా మర్డర్లు చేసామా మేమన్న పైన యాసిడ్ డారీలు చేసామా మేము రేపు చేసామా ఏం చేశారని ఏ హక్కుతో మమ్మల్ని కొడతారు అక్కడ మేము చేసిన తప్పేంటి మేము అడిగింది ఒక్కటే మీరు అక్కడ సరైన పద్ధతి లేదు అక్కడ క్యూ లైన్ ఏర్పాట్లు చేయట్లేదు మా శివశక్తుల కంటూ ఒక వసతి కలిపేయడం లేదు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అడగడం మా తప్ప అంటే మేము ప్రజలు అందరితో పాటు ఈక్వల్ కాదా ప్రజాస్వామ్యంలో అంటే మేము ఇట్లా హోట్లు చేస్తున్నాం కదా మా హక్కులకు మేము కొట్లాడే హక్కు మాకు లేదా యాక్చువల్గా ఇంత కూడా బోనాల పండుగ కోసమే